హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో విషయాలు న్యూమరాలజీకి సంబంధించి, నెంబర్స్ కి సంబంధించి, మొబైల్ నెంబర్స్ కి సంబంధించి ఇలా చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం. మనందరికీ సుపరిచితులు విశ్వక్సేన్ గారు, ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు. సో ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అసలు గేమ్ చేంజర్ అంటే ఏమిటి అని తెలుసుకునే ముందు అసలు ఈ కువా అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటి, ఈ విషయాల గురించి వివరిస్తారు. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. ఏమిటి కువా అనేది, అసలు ఎందుకు వచ్చింది, దానికి ఆ నేమ్ ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో ఈ కువా అంటే ఏమిటి, దాన్ని ఎందుకు అసలు గేమ్ చేంజర్ అంటున్నారు, దానికి ఉండే ప్రాముఖ్యత ఏమిటి చెప్పండి. ఎప్పుడైనా మనకు చూడండి, కువా నంబర్ అనేది మన లైఫ్ లో సడన్ మనీని తీసుకొస్తుందండి. అంటే చాలా మంది కోరుకుంటారు ఆకస్మిక ధనలాభం కలగాలి, మా నంబర్ ద్వారా ఏమైనా వస్తుందా అనేది. మెయిన్ గా కువా నంబర్ తెలుసుకోవాలి. కువా నంబర్ ఇది మేల్ కి ఒక రకంగా ఉంటుంది, ఫీమేల్ కి ఇంకో రకంగా ఉంటుంది. కానీ దాని ద్వారా ఎప్పుడైతే ఆ వైబ్రేషన్ మీకు యాక్టివేట్ అవుతుందో సడన్ అట్రాక్షన్ మనీ వస్తుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి కువా నంబర్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. చూడండి, మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ ని కనుక తీసుకుంటే 22/2/1982 తీసుకున్నాం అనుకోండి, అనుకోండి ఇది కువా నంబర్ అండి. అయితే కువా నంబర్ లో మనం ఏం తీసుకుంటామంటే ఈ డేట్ను కానీ మంత్ను కానీ తీసుకోమండి. ఓన్లీ మీరు ఏ సంవత్సరంలో అయితే పుట్టారో ఆ సంవత్సరం యొక్క ఇయర్ ని టోటల్ చేయాలి. అంటే కువా నంబర్ అంటే ఏంటి అంటే ఇయర్ టోటల్ చేస్తే ఇది ఒక మ్యాజికల్ నంబర్ అండి. చాలా మందికి ఏంజల్ నంబర్స్ ఉంటారు కదా, ఆ ఏంజల్ మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఏ ఏంజల్ ఉందో కనుక్కోవాలి, అది ఏంజల్ నంబర్. కువా నంబరే గేమ్ చేంజర్ గా పనిచేస్తుంది, ఏంజల్ గా కూడా పనిచేస్తుంది. మనం టోటల్ ఈ ఇయర్ కౌంట్ చేసినప్పుడు ఎంత వస్తుందంటే 1+9 10. చూడండి, 1+9 10+8 18+1 10 అవుతుందండి. 10 అంటే 1 గా తీసుకోవాలి. అయితే అందరికి ఒకే రకంగా ఉండదు, మేల్ కి ఒక రకంగా ఉంటుంది, ఫీమేల్ కి. మేల్ కి ఎలా చూడాలంటే మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మగవాళ్ళకి 11 - ఇయర్ టోటల్ చెయ్యాలి. 11 - ఇయర్ టోటల్. ఇప్పుడు ఇక్కడ ఇయర్ టోటల్ ఎంత వచ్చింది మనకు, 11 - ఇయర్ టోటల్ ఎంత, 1 వచ్చింది. అంటే ఇదే డేట్ ఆఫ్ బర్త్ లో ఎవరైనా మేల్ గనక మగవాళ్ళు గనక పుట్టి ఉంటే 11 - 1 10 చూడండి, 10 అవుతుందండి. 11 - 1 10 అవుతుంది, అంటే 1 అవుతుంది మళ్ళీ. అంటే మేల్ కి వచ్చేసి 1 అవుతుంది. ఫీమేల్ కి ఎలా చూడాలి అంటే కువా నంబర్ ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోండి, ఆడవాళ్ళకి టోటల్ మనకు 4+ఇయర్ టోటల్ చేయాలి. 4+ఇయర్ టోటల్ చేయాలి. 4+1 అంటే 5 అవుతుంది. అయితే 4+1 అనేది 5 అవుతుంది. 5 ఈజ్ ఏ వెరీ వెరీ గుడ్ నంబర్. మనకు 1 to 9 నంబర్స్ లలో ద మాస్టర్ కీ నంబర్. ఈ డేట్ ఆఫ్ బర్త్ లో మనం ఎక్కడ చూసినా కూడా 5 రాలా, కానీ కువా నంబర్ ఇక్కడ గేమ్ చేంజర్ అయింది చూడండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ లో లేని నంబర్ గనక కువా నంబర్ లో ఉంటే అప్పుడు అది గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ లేడీస్ కి అయితే కువా నంబర్ అనేది గేమ్ చేంజర్. అదే మేల్ కి అయితే 1 వచ్చింది, కానీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ లో 1 ఉంది కదా, డేట్ ఆఫ్ బర్త్ లో 1, ఇయర్ లో 1 కానీ నార్మల్. కానీ అదే లేడీస్కి అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళకి 5 అనేది వెరీ వెరీ గుడ్ గేమ్ చేంజర్ నంబర్ అండి. ఆ 5 నంబర్ రావడం వల్లనే వాళ్ళ లైఫ్ లో స్ట్రగుల్స్ తగ్గుతాయి, అంత గేమ్ చేంజర్ గా మారుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఇయర్ని టోటల్ చేయండి. ఇయర్ టోటల్ చేసి లేడీస్ కైతే 4+ఇయర్ టోటల్ చేయండి. అదేవిధంగా మెన్స్ అయితే మగవాళ్ళకైతే 11 - ఇయర్ టోటల్ చేయండి, అది మీ కువా నంబర్. ఇప్పుడు చాలా మందికి వచ్చే సందేహం ఏమిటంటే, సార్ కువా నంబర్ తెలుసుకున్నాము, ఏంటి దీనివల్ల మనకు ఉపయోగం? ఎస్, ఎప్పుడైనా సరే మీకు కువా నంబర్ అనేది ఒక గేమ్ చేంజర్గా, ఒక ఏంజల్గా పనిచేస్తుంది. అంటే మీ లైఫ్ లో బోనస్ ని ఇస్తుందండి. చాలా మంది బోనస్ కోసం ఎదురు చూస్తుంటారు కదా,
అన్ఎక్స్పెక్టెడ్ మనీ, ఊహించని ఆకస్మిక ధనలాభం వస్తుంది. ఏం చేయాలి? ఎక్కువ నంబర్ ఎవరైనా సరే, లేడీస్ కానివ్వండి అండ్ జెంట్స్ కానివ్వండి, మీ ఎడమ చెయ్యి ఉంటుంది కదా, ఎడమ చెయ్యి కింద మణికట్టు ప్రాంతంలో మీ కువా నంబర్ని గ్రీన్ పెన్తో రాసుకోండి. ఇక్కడ రాశాను చూడండి, కువా నంబర్ 5 కాబట్టి గ్రీన్ పెన్నుతో రౌండ్ అప్ చేసి ఇలా ఉంచండి. అప్పుడు ఆ కువా నంబర్ మీకు ఫ్రీక్వెన్సీ మారుతుందండి. అంటే మీరు ఎంత నెగిటివ్లో ఉన్నా, ఆర్థిక కష్టాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, మీకు ఆ మనీ ఫ్లో పెరుగుతుంది. చాలా మందికి డబ్బు వస్తుంది కానీ అది నిలవదు చూడండి, అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్, ఎంత సంపాదించినా కూడా ఆగడం లేదు. ఇలాంటి వారు మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఇయర్ టోటల్ చేసుకొని మీ కువా నంబర్ని వేసుకోండి. ఇయర్ టోటల్ వచ్చిన దాన్ని సింగిల్ డిజిట్ చేసుకోండి. మగవాళ్ళు అయితే 11 మైనస్ ఇయర్ టోటల్ చేసి దాన్ని సింగిల్గా తీసుకురండి. లేడీస్ అయితే 4 ప్లస్ ఇయర్ టోటల్ చేయండి, అది మీ కువా నంబర్. కువా నంబర్ని ఇక్కడ రాసుకొని చూడండి, 100% మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావడం జరుగుతుంది. ఇది కువా నంబర్లో ఉండే గొప్పదనం అండి. ఒక డేట్ ఆఫ్ బర్త్లో కనుక కువా నంబర్ గేమ్ చేంజర్గా మారింది అనుకోండి, ఆ వ్యక్తి టోటల్ లైఫే మారిపోతుందండి. ఇదే రహస్య సంఖ్య అని అంటారు. కువా నంబర్ ఈ సీక్రెట్ నంబర్, మన డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడా కనిపించదు, మనమే కనుక్కోవాలి ఏంటి మన సీక్రెట్ నంబర్. ఒక వ్యక్తి లైఫ్ అంతా సీక్రెట్గా ఎలా ఉంటుందో ఈ నంబర్ కూడా యూనివర్సల్తో లింక్ అయ్యి మీకు సీక్రెట్గా ముందుకు నడిపిస్తుంది. కాబట్టి కువా నంబర్ అనేది మన లైఫ్లో 20% బోనస్గా పనిచేస్తుంది. దాని ఎఫెక్ట్ 20% కానీ బోనసే కదా, మనకు ఎక్స్ట్రా వస్తున్నట్లే. కాబట్టి కువా నంబర్ని తెలుసుకోండి, 100% లైఫ్ టర్న్ అవుతుందండి. ఈ కువా నంబరే ఆ వ్యక్తిని చాలా పై స్థాయికి తీసుకువెళుతుంది. ఒకవేళ ఎక్కడైనా లోషో గ్రేడ్లో మైనస్ నంబర్లు ఉన్నప్పుడు ఈ కువా నంబర్ కనుక ప్లస్ అయింది అనుకోండి, టోటల్ లైఫే టర్న్ అవుతుంది. అంటే మనం అనుకుంటాం చూడండి, ఈ వ్యక్తి నార్మల్గానే ఉన్నాడు, ఎలా ఇంత పైకి స్థాయికి వస్తాడు, అలా పైకి వచ్చిన వాళ్ళంతా కువా నంబర్ వాళ్ళే. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో కువా నంబర్ కనుక మీరు తెలుసుకోగలిగితే 100% లైఫ్ టర్న్ అవుతుంది. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, అందరికీ ఉపయోగపడేది. ఇక్కడ నుంచి పెన్ను పేపర్ తీసుకొని ఖచ్చితంగా యాడ్ చేసుకుంటారని అనిపిస్తుంది నాకు ఈ వీడియో చూశాక. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. సో మీ కువా నెంబర్ ఏమిటి, మీ లైఫ్లో నిజంగా ఇలాంటి టర్నింగ్స్ ఏమన్నా వచ్చాయా, ఆకస్మిక ధనలాభం ఏదైనా కలిగిందా, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా వీడియోలో మీకు ఏదైనా అర్థం కాకపోయినా లేదా విశ్వక్ సేన్ గారిని డైరెక్ట్గా కలవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. సార్ మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు సంబంధించిన వివరాలు ఏవైనా అక్కడే గోప్యంగా ఉంచి, మీకు ఏ నెంబర్ లక్కీ నెంబర్ అవుతుంది ఏమిటి, నెంబర్స్కి సంబంధించి, న్యూమరాలజీకి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.